రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈక్వెడార్ దేశం అతలాకుతలమైంది కుండపోత వర్షాలకు దాదాపు ముప్పై వేల ఇల్లు ఇరవై నాలుగు పెద్ద భవంతులు ధ్వంసమయ్యాయి అక్కడి ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తుండగా పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలిగింది ఈక్విడార్లోని నూట యాభై రెండు నగరాల్లో సుమారుగా లక్షా ముప్పై ఐదు వేల మంది నిర్వాసితులైనట్లు అధికారులు వెల్లడించారు రెండు నెలల్లో భారీ వర్షాల వల్ల వెయ్యి నలభై తొమ్మిది ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు ఈక్విడార్లో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సాధారణ వర్షపాతం కన్నా రెండు వందల శాతం ఎక్కువగా వానలు పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది